లెమన్ రైస్ పోపు వేసుకుందాం. దానికి ఫస్ట్ పెనం వెలిగించి వేరుశనగ నూనె, ఇది వేరుశనగ నూనె అండి, దీనికి వేరుశనగ నూనె బాగుంటుంది. వేరుశనగ నూనె వేసుకోవాలి. దీనికి శనగపప్పు, మినపప్పు, ఉరుద్ద, బెంగాల్ గ్రామ్, మస్టర్డ్ సీడ్స్, కుమిన్ సీడ్స్, అలాగే రెడ్ చిల్లీ, లెమన్ రైస్కి వేరుశనగ నూనె బాగుంటుందండి, వేరుశనగ నూనె వేసుకోవాలి, అలాగే రెడ్ చిల్లీ. వేసుకోవాలి. వేగాక ఇందులో ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఎంత కావాలంటే అంత పసుపు, అలాగే జింజర్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. జింజర్ వేసుకుంటే ఇందులో మంచి టేస్ట్ వస్తుంది. లెమన్ రైస్ ఇప్పుడు నిమ్మకాయ పులుసు చేసుకుందాం. దానికి ఇలాగ అన్నం తీసుకొని ఇందులో సాల్ట్, తగినంత సాల్ట్, అలాగే లెమన్ పిండుకోవాలి. దీంతో ఒక మూడు, పెద్దవైతే మూడు పట్టేస్తాయి, మూడు లెమన్స్. ఇలా లెమన్స్ అన్ని పిండేసుకుని ఇది ఇలా కలిపేసుకోవడం. పిక్కలు ఉంటే తీసేసుకోండి, లెమన్ ఉంటే మళ్ళీ చేదొస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా పొడపొడలాడుతూ వండుకోవాలి. ఇలా కలిపేసుకోండి. అంతేనండి, లెమన్ రైస్ రెడీ.